ఇవాళ మనం కుజగ్రహం గురించి మాట్లాడుకుందాం కుజుడు మేషరాశికి వృశ్చిక రాశికి అధిపతిగా ఉన్నాడు కర్కాటక రాశిలో నీచస్థితి పొందుతూ మకర రాశిలో ఉచ్చస్థితి పొందుతాడు కుజుడు అయితే జన్మజాతకంలో కుజుడు కర్కాటక లగ్న జాతకులకు సింహలగ్న జాతకులకు యోగకారకుడుగా ఉండి అనేకమైన శుభ ఫలితాలను ఇస్తున్నాడు అయితే మేన లగ్న జాతకులకు వృశ్చిక లగ్న జాతకులకు మేషలగ్న జాతకులకు కూడా కొన్ని మంచి ఫలితాలను ఇస్తున్నాడు గోచార రీత్యా కుజుడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో మంచి ఫలితాలను ఇస్తాడు రాశి నుంచి అనగా జన్మ రాశి నుండి మాత్రమే ఈ గోచార ఫలితాలను చూడవలను అయితే వేద అనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుని ఫలితాలను తెలియజేయవలను జాతక చక్రంలో ముఖ్యంగా కుజుడు లగ్నాత్ మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నట్లయితే వాళ్లకు దిష్టి దోషం త్వరగా తగులుతుంది అటువంటి చెడు ఫలితాలు ముఖ్యంగా దిష్టి దోషము ఇతర ఇతర చెడు ప్రభావాలు వాళ్ళపైన పడేటువంటి సూచన మనం చూడవచ్చు ఇదంతా కూడా ప్రాక్టికల్గా జాతక చక్రాల్లో మనకి ప్రాక్టికల్గా కనపడుతూ ఉంటాయి అయితే శుభగ్రహ వీక్షణలు ఉన్నట్టయితే ఈ చెడు ఫలితాలు జరగవు కుజుడు ధైర్యానికి సాహసానికి పోలీసుకి గొడవలకి మిలటరీకి బ్రదర్కి అనగా భ్రాతృకారకుడు భూమికి కారకత్వం వహిస్తున్నాడు వీటన్నిటిపైన ప్రభావం ఉంటుంది కుజుడు యొక్క ప్రభావం ఉంటుంది ముఖ్యంగా ఫైర్ ప్లేసెస్ అంటే అగ్నిస్థానాలు ముఖ్యంగా మనం ఇంట్లో చూసినట్టయితే వంటగది వంటగది పైన కుజుడు యొక్క ప్రభావం ఉంటుంది అలాగే సర్జరీ ఆపరేషన్స్ ఏమన్నా జరగాలన్నా కుజుడి యొక్క బలం పరిపూర్ణంగా ఉండాలి సర్జన్స్ ఈ వైద్య వృత్తిలో ముఖ్యంగా ఈ ఆపరేషన్స్ చేసేటువంటి డాక్టర్ల మీద కూడా కుజుడి యొక్క ప్రభావం బాగా ఉంటుంది అయితే కుజుడు ఎఫ్లిక్ట్ అయి ఉన్నట్లయితే అనగా పాపగ్రహ ప్రభావం గనక లేదా పాపగ్రహ సంపర్కం కనుక బాగా ఉన్నట్టయితే చాలా చెడు ఫలితాలు చాలా సడన్గా ఇస్తాడు చాలా భయంకరంగా ప్రభావాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో సూసైడ్స్ కూడా దారితీసే పరిస్థితి ఉంటుంది లేదా గొడవల్లో వ్యక్తులు చనిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ గన్ కల్చర్స్కి వాటికి కూడా ముఖ్యంగా త్వరగా ఈ సడన్గా ఈ యొక్క తుపాకీకి మరణించినటువంటి వ్యక్తులు ముఖ్యంగా మనం చూసినట్టయితే వాళ్ళలో కుజుడు ఎఫ్లిక్ట్ అయి ఉండడం అనేది మనం చూడవచ్చు అలాగే ఈ శాసించేటువంటి వాళ్ళు మిలిటరీగా డిక్టేటర్గా ఉండి చండశాసనుడు అంటుంటాం మనం వాళ్ళు అనుకుందే వాళ్ళు చేయాలని అనుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళు ఒక శాటిజం మెంటాలిటీకి కూడా కుజుడు కారకత్వం వహిస్తూ ఉంటారు కుజుడు మన రక్తంలోని హిమోగ్లోబిన్కి కూడా కారకుడు ముఖ్యంగా బ్లడ్ డిజార్డర్స్ ఏదైనా వచ్చాయంటే అది కుజుడు ఎఫ్లిక్ట్ అయినప్పుడు మాత్రమే మనం చూడవచ్చు అయితే కుజుడితో పాటు ఇతర గ్రహాలు కలిసినప్పుడు ఏ ఏ ప్రభావాలు ఉంటాయి ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఇవాళ తెలుసుకుందాం కుజుడితో చంద్రుడు కలిసినట్టయితే చంద్రమంగళ యోగం అంటాం దీనివల్ల భూములు ఏర్పడట ముఖ్యంగా వాళ్ళు ధనాన్ని బాగా సంపాదించడం ఎలా సంపాదించారు అనేది వేరే విషయం ధర్మ మార్గంలో వెళ్ళారా అధర్మ మార్గంలో వెళ్ళారా అనేది వేరే విషయం అయితే వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు అలాగే భూస్వాములు అవుతూ ఉంటారు భూములు బాగా కొంటూ ఉంటారు భూములు అనగా ప్రాపర్టీలు ఇవాళ మనం చూసుకున్నట్టయితే అపార్ట్మెంట్లు ఫ్లాట్లు ఇలాంటివన్నీ కూడా వస్తాయి కుజా గురువు కలిసినట్టయితే గురు మంగళ యోగం అంటాం ఇది చాలా శుభదాయకమైనటువంటిది చాలా మంచి యోగము వీళ్ళు మంచి పదవులు అధిరోహిస్తూ ఉంటారు వాళ్ళకి తిరుగులేని అధికారాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే రవి కుజా కలిసినట్టయితే హై ఎనర్జీ ఏర్పడుతుంది వాళ్ళకి అసలు కుజుడు బేసిక్గా ఎనర్జిటిక్ ప్లానెట్ ఎనర్జీకి కారకుడు శక్తిగ్రహం కుజుడు బాగున్నట్టయితే వాళ్ళలో మంచి ఎనర్జీ ఉంటుంది జాత చక్రంలో మనం ఇది బాగా మనం గమనించాలి ఈ విషయం అలాగే కుజా శుక్ర కలిసినట్టయితే వాళ్ళలో కోరికలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళలో ప్యాషనేట్గా వాళ్ళు ఉంటారు వాళ్ళు ప్యాషన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఎంజాయ్ చేయాలి బాగా లైఫ్ అనుకుంటారు అది సరైన మార్గమా లేకపోతే సరైన మార్గం కాదా అనేది అది వేరే విషయం అయితే కేతు కలిసినట్టయితే బ్లడ్ పాయిజనింగ్ జరుగుతుంటుంది ముఖ్యంగా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అంటూ ఉంటాం అలాంటివి ముఖ్యంగా కుజకేతువులు కలిసినప్పుడు వాళ్ళలో దగ్గు రావటం ఈ యొక్క ఇష్నోఫిల్స్ లాంటివి మనం వాళ్ళు చూస్తుంటాం ఆ దగ్గు తొందరగా తగ్గదు అటువంటి వాటికి కారకుడు కూడా కుజుడై ఉన్నాడు కుజ కేతు కలిసినట్టయితే ఇది మనం గమనించవచ్చు అలాగే కుజ రాహు కలిసినట్టయితే చాలా సడన్గా ఈ యొక్క ఫలితాలన్నీ ముఖ్యంగా యాక్సిడెంట్స్ జరిగేటువంటి పరిస్థితి మనం చూడవచ్చు అయితే అందరూ మళ్ళా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శుభగ్రహాల వీక్షణ ఉన్నట్టయితే మాత్రం చెడు ఫలితాలు జరగవు శుభగ్రహ సంపర్కం ఉందా లేదా అని మనం చెక్ చేసుకుని మాత్రం ఈ ఫలితాలను చెప్పాలి అలాగే కుజుడు పిత్త తత్వము కలిగిన వాడు మిస్క్యారేజెస్ అబార్షన్స్ కూడా కారకత్వం వహిస్తున్నాడు పైల్స్కి కూడా కారకత్వం వహిస్తున్నాడు సో ఇది కూడా మనం బాగా గుర్తుపెట్టుకుని మనం చెప్పాల్సినటువంటి విషయం ఉన్నది అలాగే మృగశిరా నక్షత్రము నక్షత్రము ధనిష్ట నక్షత్రములకు అధిపతిగా ఉన్నాడు కుజుడు కుజగ్రహం యొక్క ప్రభావం జాతకాల్లో మనం పరిశీలించినట్టయితే దశ ఏడు సంవత్సరములు ఉంటుంది ఈ ఏడు సంవత్సరములు చాలా తక్కువ సమయం అనిపించిన కుజుడు ఆ ఏడు సంవత్సరంలో ఒకవేళ కుజుడు ఎఫ్లిక్ట్ అయి ఉన్నట్టయితే మాత్రం అది డెబ్బై సంవత్సరాలు బాధపడినంత పెయిన్ వాళ్ళు అనుభవిస్తారు ఈ ఏడు సంవత్సరాల్లో ఏడు సంవత్సరాలు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అదే కుజుడు యోగకారు కూడా మంచి ఫలితాలు ఇచ్చే గ్రహం అయితే చాలా సడన్గా చాలా మంచి అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు